గారి కూతురు ఇద్దరు కూతుర్లతోని తెలంగాణ రాష్ట్రంలో రాజకీయము వేడివేడిగా కొనసాగుతుంది. కాల్వకుంట్ల కవితను సిబిఐ ఈరోజు విచారించనుంది. గతంలో 6వ తేదీన తేదీ ఇచ్చినా గానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరదు అని చెప్పి స్వయంగా కవిత గారే తెలుపడంతో సిబిఐ అధికారులు ఈరోజు ఉదయం నుండి విచారణ కొనసాగిస్తున్నారు. అసలు సిబిఐ విచారణలో ఏం తేల్చనున్నారు? కవిత భవితవ్యం రాజకీయంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఇతర అంశాలలో ఆమె భవితవ్యం ఏ విధంగా ఉందనేటటువంటిది ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడుతుందా, ఈ రోజుతో తేలుతుందా, లేదు అంటనంటే విచారణ అనంతరం భవిష్యత్తులో మరిన్ని విచారణలు కవిత గారు ఎదుర్కొనే విధంగా ఉంటుందా అనేటువంటి అంశాన్ని తేల్చబోతున్నారు. ఈరోజు అక్కడ విచారణ కొనసాగుతున్నటువంటి స్పాట్ నుండి మా ప్రతినిధి ఉషా లైవ్లో ఉన్నారు. ఉషా, ఓవర్ టు యూ. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయన్న కోణంలోనే ఏదైతే అమిత్ అరోరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ అధికారులు హైదరాబాద్ కి చేరుకున్నారు. 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కి చేరుకుని సుమారు 4 గంటలుగా కవితను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా పలు కీలకమైన ప్రశ్నలను సంధించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ కవిత ఇంటి నివాసమైనటువంటి బంజారా హిల్స్ లో ఉన్నటువంటి నివాసంలో ఇప్పటికే కార్యకర్తలు అనేక మంది ఇక్కడ చేరుకున్నారు. వారి మాటల్లోనే పలు విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నార్మల్గానే చూస్తున్నాం. ఎందుకంటే ఏ తప్పు లేదు కాబట్టే కదా, ఒక్కటి అంతమందిలో కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తుంది. ఒక్కవేళ తప్పు ఉంటే విజయమాల్య వెళ్ళిపోయినట్టు స్టేట్స్లకు అక్కడో ఇక్కడో వెళ్ళిపోయే అవసరం లేదు. ఝాన్సీ రుద్రమ్మ దేవిలాగా కూస్తుంది ఆమె, ఆమె అభిమానులం మేము. ఇది 100% కక్షపూరితమేనమ్మా. ఎందుకంటే మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన దసరా రోజు, విజయదశమి రోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మన బీజేపీ వాళ్లకు మాకు ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ పార్టీ లేదు, మాకు ప్రత్యామ్నాయ పార్టీ వచ్చింది. ఎందుకంటే ఒక కేసీఆర్ గారు తలుచుకుంటే చేయంతంటూ ఏముండదు. తెలంగాణ ఎలా సాధించాడో మన బీజేపీ వాళ్లకు, మన ప్రధానమంత్రికి, అందరికీ తెలుసు. అయితే ఇలాగే మన భారతదేశాన్ని కూడా ఆయన కైవసం చేసుకుంటాడు, ప్రధానమంత్రి పదవి చేపడతాడు, ఆయన అన్ని రాష్ట్రాల ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కూడా సమైక్యం చేసుకున్నాడు. ఇంకా దానికోసం ఎలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి, దేశంలో రాకుండా చేయాలని బాగా వీళ్ళు కుయుక్తులు పన్ని ప్లాన్ చేసి ఇలాగ మన లిక్కర్ స్కామ్లో వాళ్ళ కూతురైన కేవలము కవిత గారు వాళ్ళ కూతురు కాబట్టే ఈ స్కీ ఇది మన అభాండం మోపారు. కానీ ఒకవేళ కవిత గారు వాళ్ళ కూతురు కేసీఆర్ గారి కూతురు కాకపోతే ఆ ఇది కాదు ఈరోజు ఈ విచారణ జరిగేది కాదు. ఎందుకంటే మొత్తం యావత్ భారతదేశం చూస్తుంది, తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. ఎందుకంటే ఆమెను ఎక్కడ ఉంది, చార్జ్షీట్లో పేరున్నదా? ముందు నుంచి అగోపులి అన్నట్టు ఏదో చెప్పి లాస్ట్కి వచ్చి మన విచారణ వరకు వచ్చింది. చూస్తూనే ఉన్నాం మనం, ప్రతి ఒక్కరు మీ టీవీ ఛానల్స్ కానీ మీడియా కానీ అందరు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ తను ఎంత చక్కగా మా తన అభిమానులం, మేము మహిళా అభిమానులం అనుకోండి, ప్రతి ఒక్కరు ఇక్కడికి ఇంకా తను రావద్దంటే రాలేదు, లేకపోతే ఈ బంజారా హిల్స్ ప్రాంతం అంతా తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే తన ఒక మచ్చలేని మహారాణి. తెలంగాణ తన చిన్న టీనేజ్లో ఒక స్టూడెంట్ ఉండి చిన్న చిన్న టీనేజ్ నుంచి ఆమె తన చిన్న పిల్లల్ని వదిలేసి ఉద్యమంలోకి వచ్చింది. ఆ రోజు ఎవరు అడగలేదు కష్టపడ్డప్పుడు. కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడుతున్నది, పదవులు ఉన్నాయని ఈ రోజు అంటున్నారు. ఈ బీజేపీ వాళ్ళకి ఆ రోజు కనబడలేదా? ఆ రోజు బీజేపీ వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో ఈ కేసీఆర్ ఫ్యామిలీ అంతా రోడ్డు పైన ఉన్నారు. చిన్న పిల్లల్ని వదులుకొని ఒక మహిళ రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు కలిపేదా? ఈరోజు ఒక ఉన్నత పదవిలో ఉండి మొత్తం మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఏదో ఒక మచ్చ తేవాలని మాత్రం ఇది అభాండ. ఏమి కాదు, మా కవితక్క మచ్చలేని మహారాణిలాగా ఈ కేసు నుంచి బయటపడుతుంది. అలా మీరు మీ మీడియా కానీ ప్రజలు కానీ అందరు చూస్తున్నారు. కేవలం సిబిఐ 160 సిఆర్పిసి నోటీసులు మాత్రమే ఇచ్చింది, కేవలం సాక్షిగానే ఈరోజు కవితను ప్రశ్నించనుంది, దీన్ని మీరు ఎలా చూస్తారు?
ఇప్పుడు ఎట్లా ఉన్నదమ్మా అంటే ఇది 160 యాడ్ అని చెప్పి చెప్తున్నారు చెప్పి చెప్పకనే చాలా పెద్ద భూతద్దంలో చూస్తున్నారు దీన్ని ఆవగింజను భూతద్దంలో చూస్తున్నట్టు ఒక చిన్న కేసు ఒక మహిళను ఈ ఈ ఒక ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి ఈ రోజు పెద్ద మచ్చగా పెద్దలా చూపిస్తున్నారు ఆల్్రెడీ ఒక మామూలు మహిళ అయితే పోయి విచారణ ఇచ్చేస్తుండే ఒక 2 నిమిషాలలో అయిపోతుండే కానీ ఈ రోజు ఒక కేసీఆర్ బిడ్డ కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు బీజేపీ వాళ్ళకు నేను ఒక సూటి ప్రశ్న విజయ మాల్యా వాళ్ళు దేశాన్ని స్కామ్లు చేసిన వాళ్ళందరినీ దేశాలు మరలిచేశారు ఈ రోజు కవితక్క తన తన ఇంట్లో కూర్చొని తన ఇస్తున్నది ఎందుకంటే ఆమె ఏందంటే న్యాయం ఉన్నది కాబట్టి ఒట్టి ఒక 10 నిమిషాలదే కానీ ఈ రోజు చాలా పెద్దగా చూపిస్తున్నారు పెద్దగా చూపిస్తున్నారు ఎందుకంటే ఆమె ముందుకు దూసుకుపోతుంది కాబట్టి ఆమెను అణచివేతగా చేస్తున్నారు ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎంతో మంది ఆమెను అణగొట్టాలని చూస్తున్నారు కానీ అది కాదు అయిపోయింది ఆమె ఏమి తప్పు లేకుండా ఒక 160 యాడ్ అన్నది దాంట్లోనే క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్ కూడా అందులోనే ఉన్నది ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ మహిళా కార్యకర్తలు వర్షన్ అయితే ఇలా ఉంది కవిత ఎలాంటి తప్పులు చేయలేదు తను ఖచ్చితంగా దీనిలో క్లీన్ చిట్ తీసుకుంటుంది అన్న కోణంలోనే చెప్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ఎక్కడి వారిని అక్కడ చెదరగొట్టేందుకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఫుల్ పోలీస్ సెక్యూరిటీ కూడా ఇక్కడ చేరుకుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది ఉషా గారు మళ్ళీ అప్డేట్స్ మీకు సంప్రదిస్తాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజారాం యాదవ్ గారు